ఎన్ని శుక్ర ముగ్గు కావాలి? శుక్ర ముగ్గు వస్తే నాకు వేయించుకుంటావు నేను ఎత్తా. ఏమంటున్నావు గంప లోపల ఎల్లవదాలి గజ్జలు ఉన్నాయి, ఇది ఒక్కడికి దిగదా అనుకున్నా బాధ్యత నాకు గజ్జ పట్టు అంటున్నా. మన మంచి మాట మర్యాద మాట్లాడుతున్నా, బువ్వ తిన్నావంటనా సోరుండా తిన్నా తిన్నా ఎడ్డోరికి దానికి లేకమన్నట్టు అన్నిటి కాటే పోతావా? సోరుండా అంటే మా భాషలో బువ్వ తిన్నావు అన్నట్టు తిన్నా. వేద పులుసు మళ్ళీ అంటే బుడ్డ వరకు కూర అంటే నేను రాని రాను మొన్ననే తెరగొని ఇటు కట్టే చేపల కూర తిన్నందుకు 3 రోజులు ముట్టుండి ఇవాళ ఇంట్లోకి వచ్చిన ఏందనుకుంటున్నావు? బర్రు అన్న పిట్టు, బంగారు పిట్టు, తుసు అన్న పిట్టు, తుర్పోరి పిట్టు, ఓ ఏదొచ్చినావు ఇక్కడ తుసాత్తు గాని బర్రు గనిక బర్రు అంటే ముక్కు తుమ్మంటే ముక్కు మూసుకొని ముక్కు నడుస్తుంది, తుమ్మ మారిపోతుంది కానీ పిట్టు వచ్చేది నడుచుకుంటావు బలగడినా అదే పోతుంది. ఓరయ్యా నాగవేణి నడవనే లేదు, నడవనే లేదు, నాగవేణి నడవనే లేదు, నడవనే లేదు, తెల్లా
ఉన్నాడో వెళ్ళి ఎందుకు వచ్చిందో నీకేరికేనా? నీ తాతలు ముత్తాతలు పిత్రుడు పితామహుడు ఎన్నడో చేసుకున్న ముడుపులు ఉన్న ఏడుకొండలు ఎంకన్నా వాకిస్తున్న ఏడుకొండలు ఎంకన్న వాక్కు మిగిలిపోయి ఇందిరా కొడుక నీ చేయి చూడబోతే పెట్టగల్ల చెయ్యి ఉన్నది, నీ చేతులు అన్నం బాగానే ఉన్నది, ఇద్దరు వెన్నాల ఈరున్నది, ఇరుగల్ల జోడు ఉన్నది, నీకు లగ్గమైనాక నాగవెండి కాకుండా ఆగినయిరా, ఏడు కొండల ఎక్కన్న అడ్డమత్తున్నారా నీకు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఏడు కొండలు ఎక్కాలి పిల్లయ్య, కాలి నడకడ చెప్పుడు వేసుకోక ఏడు కొండలు కాలి నడకన పోయి ఏడు కొండల మీదకి పోయి తన నీలాలు ఒరిగించుకొని కొండవులు మునుగు ఉన్నాయి మొత్తం ఒరిగించుకో. ఇక వచ్చిన మాట ఉంటే నీకు నాగవెండి అవుతుంది కొడక, ఎన్ని రోజులకున్నారా నాగవెండి? తెల్లవారు నీకు నాగవెండి ఉండదు కాబట్టి నువ్వు ఏడు కొండల దాకా నువ్వు ఎట్లా పోతావు? ఎట్లా అంటే కొడుక నా పుట్టి లోపల 30 కోట్ల 70 కోట్ల దేవతలు 60 కోట్ల జలంగలింగలు ఆ శనవంతులు కొలువు తీరి ఉన్నారు ఎల్లమ్మ గజ్జ లోపల. కొడుక నువ్వు సాష్టాంగ నమస్కారం అంటే బొక్క బోర్ల వండి నా గజ్జ గప్పకు నువ్వు ఇంత మొక్కిన మాట ఉంటే ఏడు కొండలు ఎంకన్నకు నేను వాక్కు చెప్తాను అంటున్నది ఈ మాయల కోరి రంబ. లోపల ఉన్నది ఎల్లవ తల్లి గద్దెకు నువ్వు మొక్కుచే ఏడు కొండలు ఏం కన్నకు వాకిత్తరయ్య వాకిత్త అవుతుంది గద్దెకు మొక్కుతాను ఏడు కొండలు ఎక్కిన ఏడు కొండలు ఎక్కడ నువ్వు మొక్కినట్టు ఏడు కొండలు ఎక్కడ మా అన్నగాడికి నేను చెప్తా ఆయన గర్ద పట్టిందా చెరువు ఎక్కడికి డామే సరే ఎరకెళ్దా అనే మాట వింటున్నాడు నమ్మినాను ఒకటే పుచ్చి బుర్రైనట్టు ఇక నాకు తెల్లవారితే నాకు వెళ్ళి బ్రహ్మాండానికి తరుగుతుంది లోపలున్న ఆ యొక్క ఇల్లవ గడ్డ మొక్కుతున్నాడు ఇల్లవ గడ్డ మొక్కుతున్నాడు రాజన రాజు బంగారు పల్లెలు తెచ్చింది ఒరే రంపాల మహారాజా నాకు సమయం దొరికి
పెరిగినప్పుడు నీతోటి అచ్చడ ముచ్చట తీర్చుకుంటున్నా అని అగో బంగారు బరిని తీసి గోడకు వత్తుకు పెడుతున్నది ఆ దేవరంబ సంగతి భూలోక నగరం లోపల ఉన్నది దేవలోక పట్టం లోపల దేవరంబ సంగతి ఎక్కడ ఉంది నాకు వీరు వీరు నాకు కొడుకు తోడు నాకు నచ్చిన వాడు దొరికిండు తీసుకొచ్చింది బంగారు బలి చేసి గోడకు పెట్టింది వీళ్ళ దగ్గర ఇక్కడ ఉన్నాక భూలోక నగరంలో బల 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 వెళ్ళారుతున్నది బ్రహ్మనాథులు వరకుతున్నాయి పోగలు పూసి పోగలు వెళ్ళి వెళ్ళారుతున్నాయి పూజ వాళ్ళు వెళ్ళారుతున్నది పావురాలు పూసి పర్వతాలు వెళ్ళారుతున్నది కోయలు పూసి పోగలు వెళ్ళి వెళ్ళారుతున్నది ఊరగొళ్ళు పూసి ఊర్లు వెళ్ళారుతున్నది నా భర్త అర్ధరాత్రి ఎరకల్లా వచ్చింది ఎరక అడిగేస్తాను అన్నాడు ఒకటి స్తంభం మేడ లోపల లక్క చెప్పారు బొమ్మ లోపల కన్న తల్లి ముబారక్ దేవి నా భర్త ఎరక సాని దగ్గరికి ఎరక అడిగేస్తున్నాడు వారు గురుకుని అనుగ్రహాలు తెచ్చుకొని వస్తాను అన్నాడు ఇంకా నా భర్త భర్త లేకపోయే ఎటు వేయండు నా భర్తకు నీ ఇష్టం లేనా నా భర్తకు నేను మనసులు లేనా నచ్చిన దాన్ని నేనైనా నా మీద ప్రేమ లేకుండా నా భర్త ఎక్కడికి వెళ్ళిపోయి కన్న తల్లి ఎడత్రీడ లోపల ముత్యాల పడకు